థర్డ్ ఫిల్మ్ టైటిల్ అనౌన్స్మెంట్ జరిగింది రీసెంట్గా, అండ్ దానికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సో ట్విట్టర్లో నేషనల్ ట్రెండింగ్ అయింది, అండ్ దెర్ వర్ లాట్స్ మీమ్స్ అండ్ చాలా కాల్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, టైటిల్ చాలా బాగుంది అని. సో ఫిల్మ్కి చాలా యాప్ టైటిల్ అన్నమాట అది, అండ్ యానిమేషన్ కానీ అన్నిటికీ చాలా మంచి పేరు వచ్చింది. దాని మీద ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 3-4 మంత్స్గా వర్క్ చేస్తున్నాము. సో ఫైనల్గా ఎఫర్ట్ అందరికీ మరిచిన రెస్పాన్స్తో అందరికీ టీం అందరికీ చాలా హ్యాపీగా ఉంది, అందరికీ చాలా బాగా నచ్చింది. బట్ కొంతమంది టైటిల్ మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. సో సినిమాలో పర్టికులర్గా ఎవరిని తక్కువ చేసి చూపించడం అనేది ఉండదండి, ఏ పర్టికులర్ కమ్యూనిటీని. పర్టికులర్గా ఇది ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్, అండ్ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కరోనా సిచ్యువేషన్ చుట్టూరు జరిగే కథ, అండ్ పర్టికులర్గా కర్నూలులో సెటప్ అయింది. అంటే నా ప్రీవియస్ ఫిల్మ్ ఎలాగైతే తెలంగాణలో సెటప్ అయిందో, ఈ ఫిల్మ్ పర్టికులర్ ఫిల్మ్ రాయలసీమలో కర్నూలు అనే ప్లేస్లో కథ జరుగుతుంది. సో జనరల్గా మనం ఈ టైప్ ఆఫ్ ఎపిడెమిక్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం హాలీవుడ్లో. సో ఇప్పుడు యుఎస్లో, న్యూయార్క్లో అక్కడ జరుగుతూ ఉంటాయి, బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి నేను కర్నూలు చూస్ చేసుకున్నాను. సో కర్నూలులో కనుక ఇలాంటి ఎపిడెమిక్ జరిగితే కనుక, సో కర్నూలు ప్రజలు ఎలా ఫైట్ చేసి దీన్ని ఆపి ప్రపంచానంతా కాపాడతారు అన్నది ఐడియా అన్నమాట. సో పర్టికులర్గా మీరు సినిమా చూస్తే కనుక కర్నూలుని చాలా హైలైట్ చేస్తూ ఉంటుంది, అంటే లైక్ ఆ కర్నూలు ప్రజలను ఒక పెద్ద ఎపిడెమిక్ని ఎలా ఆపి ప్రపంచాన్ని కాపాడారు అన్నది ఈ సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను రిపీటెడ్గా ఏం చెప్తున్నాను అంటే కనుక, దయచేసి ఎవరు ఈ టైటిల్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవద్దు, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏ పర్టికులర్ కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం అనేది అయితే ఈ సినిమాలో డెఫినెట్గా ఉండదు. అండ్ ఒకసారి సినిమా చూసిన తర్వాత అయితే కనుక మీరు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఈ సినిమాకి నాకు ఫస్ట్ సినిమాకి ఎలాగైతే నేషనల్ రికగ్నిషన్ వచ్చిందో, ఈ సినిమాకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది, అండ్ అప్పుడు మీరు అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతారు. సో ట్రస్ట్ మీ ఆన్ దిస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద టైటిల్, అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.